రాజో నియోజకవర్గం జనసేన కార్యకర్తలుగా జన సైనికులుగా మేము చెప్పేది ఏంటంటే, నిన్న రోజుని దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే దూడ మాట్లాడిన మాటలు వాడు మణిజన్మెత్తాడా లేకపోతే దునభోజన్మెత్తాడా అన్నది ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రికి కానీ తెలుస్తుందో తెలియట్లేదో మాకు అర్థమవట్లేదు. ఈ రోజుని ఒక మంత్రి మాట్లాడతాడు, నీ అమ్మమ్మడా లేదా ఆడమ్మమ్మడా అని. ఎవడమ్మమ్మడిచ్చాడు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని అంటాకి, ఈడిచ్చాడా ఈడమ్మమ్మడిచ్చాడా ఎవడి గురించి మాట్లాడుతున్నాడు? మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడమన్నాడు పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ ఒక ఏట చేసుకుంటే 100 కోట్లు వస్తుంది. ఇలాంటి సన్నాసులందరికీ దన్నాలు పెట్టి సన్నాసుల గురించి రోడ్ ఎక్కవలసిన పని లేదు. అతను వచ్చింది సామాన్యుడికి మధ్యతరగతి ఉన్నవాడికి న్యాయం జరగాలి. ఇప్పటి వరకు సామాన్యుడు అన్నవాడికి ఎవడికి కూడా న్యాయం జరగట్లేదని అతను రోడ్డు ఎక్కాడు. అమరావతి రైతులు అవన ఉన్నాయి, సాపి మేస్తులు అవన ఉన్నాయి, లేకపోతే రైతులు అవన ఉన్నాయి. ఎవరికి వచ్చినా ఆపదొస్తే పవన్ కళ్యాణ్ ఉన్నాడన్నాడు తప్ప ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మేము వెళ్దాము అనుకున్న చరిత్ర ఎక్కడా కూడా లేదు. ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడిని చూచట్లేదు. ప్రతిపక్షంలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నా ఆ ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా కూడా రాజోల్ నిజవర్గంలో అవని లేకపోతే రాష్ట్రం మొత్తం అవని ఈవేళ పవన్ కళ్యాణ్ చూసి జగన్ ఎంత చెడుతున్నాడో మాకు అర్థం అవ్వట్లేదు. నిన్న దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నవాడు మాట్లాడిన మాట అతను ఒక మనిషికి పుడితే ఆ మాట మాట్లాడటం, ఒక దున్నపోతు పుట్టాడు కాబట్టి ఆ మాట మాట్లాడుతున్నాడు. ఇలాంటి మాటలు ఇంకొకసారి మాట్లాడితే కబడ్దార్ వచ్చాడు ఎవడో కొడతాం కాదు. అడింట్లో రాళ్ళు పెట్టుకుని కడప నుంచి తీసుకొచ్చి మనుషులు పెట్టుకుని నేను ఇంట్లో ఉన్నాను రండి అని చెప్పి ఫేస్బుక్లో పెట్టి మాట్లాడటం కాదు. ఆడికి దమ్ముంటే నిన్న ఏ రకంగా అయితే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాడో నిన్న ఇవాళ కూడా వచ్చి ఆ సెంటర్కి వచ్చి మాట్లాడాలి. నేను ఇలాగే మాట్లాడతాను, మీకు ఏమైనా దమ్ముంటే చూసుకోమని అప్పుడు చూసుకుంటారు. ఒక దొంగలాగా ఇంట్లోకి వెళ్ళి తాకుని మాట్లాడే చరిత్ర పవన్ కళ్యాణ్కు ఉండదు. పవన్ కళ్యాణ్ అన్నవాడు ఏ రోజైనా సరే ఈవేళ అంటే 100 కోట్లతో సినిమా, అది 2 నెలల్లో 100 కోట్లు సంపాదించాడు. ఎవడిస్తాడు ఇతను ప్యాకేజీ? ఈడిచ్చాడా ఈడి బాబిచ్చాడా ప్యాకేజీ ప్యాకేజీ అని మాట్లాడటానికి? ఈ రోజుని మనిషికి విలువ ఇవ్వమన్నాను. ప్రభుత్వం నడుస్తుంది, ఒక దూడ కాసేవాడు నడుపుతున్నాడో తెలియట్లేదు, లేకపోతే ఇంకొకటి నడుపుతున్నాడో తెలియట్లేదు. మంత్రి అలాగ మాట్లాడుతున్నాడు, ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. వీళ్ళందరికీ సపోర్ట్ చేసి ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్నాడా లేకపోతే ముఖ్యమంత్రి గారు దీని మీద ఖండనం చేస్తాడా? ఇలాంటివి మాట్లాడకుండా ఈ ముఖ్యమంత్రి గారు చర్య తీసుకుంటారా అన్నది ఆ ముఖ్యమంత్రిగా తెలియాలి. ఈ మాట ఇంకొకసారి కనుక పవన్ కళ్యాణ్ కానీ ప్యాకేజ్ అని కానీ లేకపోతే ఇంకోటని కానీ పవన్ కళ్యాణ్ జోలికి వస్తే కబడ్దారు ఇవాళ చెప్తున్నాం. వాళ్ళెవరో వచ్చి వీళ్ళెవరో కాదు, రాజోల్ నిజవర్గం నుంచి వచ్చి తరివి తరివి కొడతాం ఇదే చంద్రశేఖర్ రెడ్డిని. కబడ్దారు, జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.